शारदादेव्यै नमः। ॐ श्रीं शारदादेव्यै नमः। ॐ श्रीं शारदादेव्यै नमः। నాయనా తృప్తితో సమానమైన సంపద కాని సహనముతో సమానమైన సద్గుణము కాని లేవు. ప్రతిరోజు తప్పకుండా ప్రార్థన జపము ధ్యానము చేయాలి. ప్రార్థనను అలవాటు చేసుకున్నవాడు కష్టాలను అతిక్రమించి సమస్యల నడుమ కూడా శాంతముగా నిశ్చలముగా ఉంటాడు. భగవంతుడు మన అందరికీ స్వంతమైన వాడు. భగవంతునిపై అచంచలమైన భక్తి శ్రద్ధ విశ్వాసముల వలన ఆ భగవంతుని కృప కలుగుతుంది. భగవంతుని కృప వలన అసాధ్యము కూడా సుసాధ్యమవుతుంది. చూడు నాయన, కష్టాలు వస్తూ ఉంటాయి కానీ అవి కలకాలం ఉండవు. వంతెన క్రింది నీవులా అవి దొరలిపోతాయి. నీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల తప్పులు ఎంచవద్దు. నీ తప్పులు నీవే సరిదిద్దుకో. సమస్త ప్రపంచాన్ని నీదిగా చేసుకోవడానికి ప్రయత్నించు. నీకు ఎవ్వరూ పరాయి వారు కాదు నాయన, అందరూ నీవారే. ఇతరులకు సంతోషాన్ని ఇవ్వగలిగినప్పుడే ఈ మానవ జన్మ సఫలమైనట్లు. నేను సన్మార్గులకు తల్లినే, దుర్మార్గులకు కూడా తల్లినే. ఎన్నడూ భయపడవద్దు నాయన. నీవు కష్టాలలో ఉన్నప్పుడు నాకు ఒక అమ్మ ఉంది అని జ్ఞాపకం పెట్టుకో. ఈ అమ్మను తలుచుకో. ఇంతవరకు వచ్చిన వారికి, రాని వారికి, ఇక ముందు రాబోయే వారికి అందరికి నా ప్రేమ, నా శుభాశీస్సులు. జై రామకృష్ణ, జై రామకృష్ణ. చిరంజీవ, చిరంజీవ. సుఖీభవ, సుఖీభవ.